విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? అలాగే చిత్తూరు తిరుపతిలో పరిస్థితులు ఏంటి? మరి అధికార పార్టీ నేతలు చేసిన బంద్ పాల్గొన్నారా? ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి గోపినాథ్? మొత్తం మీద ఏదైతే చిత్తూరు అంటే ఏదైతే బంద్ విశాఖ స్టీల్ ఏదైతే ఉందో దాని ప్రైవేటీకరణ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు అంటే అధికార పార్టీ కానీ లేదంటే మిగిలిన అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపినట్టు అయితే అందువల్లనే ఇవాళ ఉదయం నుంచి కూడా ముందుగా విద్యా సంస్థలు ఇప్పటికే అంటే సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక అన్ని సంబంధించినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లు అది చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్కే బస్సులన్నీ కూడా పరిమితం అవడం జరిగింది. అయితే మొత్తం మీద ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి బంద్ పాక్షికంగా కొనసాగుతుంది. 1-2 ప్రాంతాల్లో మాత్రం బస్సు తిరుగుతూ ఉన్నాయి అంటే పల్లెల్లో ఇట్లాంటి ప్రాంతాల్లో. అయితే పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతాలు కానీ లేదంటే నగరాల్లో అన్నింటిలో కూడా పూర్తిగా బస్సులన్నీ కూడా ఆర్టీసీ బస్సులుగా జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను మనం చూడొచ్చు, ఏదైతే బస్ స్టాండ్ని మొత్తం కూడా పార్కింగ్ చేసి మొత్తం కూడా వాహనాలన్నీ కూడా అంటే బస్సులన్నీ కూడా ఇక్కడ పరిమితం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అంటే ఒకసారిగా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇది ఆంధ్రుల హక్కు కాబట్టి ఖచ్చితంగా విశాఖ సంబంధించినటువంటి స్టీల్ ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందువల్లనే చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోనే ఉంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే తిరుపతి అంటానగానే ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. దాదాపుగా రోజు 70 నుంచి 80 వేల మంది వరకు కూడా ఇక్కడికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అయితే ఒకసారిగా ఇంత అంటే బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమందికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా బంద్ అనేది ఖచ్చితంగా కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఏదైతే ఇప్పటికే కూడా చెప్పినట్టు నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్షికంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే అన్ని పాఠశాలలు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే సెలవులు ప్రకటించడం జరిగింది. అదే స్థాయిలోనే ఇప్పటికే అంటే జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి కానీ చిత్తూరు కానీ లేదంటే ఇట్లా తిరుపతిలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తూ కూడా విశాఖ స్టీల్ ఎలాగైనా సరే తమ నిరసన ద్వారా ముందుకు తీసుకెళ్లాలి, ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఉన్నటువంటి ఈ బంద్ కి సంబంధించి పాక్షికంగా కొనసాగుతుంది. అయితే పోలీస్ యంత్రాంగం అంటే ఎక్కడైనా సరే ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ముసుగులు ఏదైనా సరే సంఘ విద్రోహ ఉద్యోగులు కానీ లేదంటే ఎవరైనా సరే అర్రల ముక్కులు ఈ బస్ స్టాండ్లు కానీ లేదంటే ఇతర ప్రాంతాల రైల్వే స్టేషన్స్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా సరే ఘర్షణ వాతావరణం తెచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు కూడా అలర్ట్ అవడం జరిగింది. ఒకవైపు ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి, ఆ భద్రతను కొనసాగిస్తున్నాయి. అదే స్థాయిలోనే బంద్ కూడా అంటే ఎక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగకుండా చర్యలు తీసుకునేది కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఇట్లా తిరుపతి లేదంటే మదనపల్లి చిత్తూరు ఇట్లా ముఖ్యమైనటువంటి పట్టణాలు నగరాల్లో అలర్ట్ గా ఉండడం జరిగింది. అయితే తిరుమలకి వచ్చే తిరుమలకి వెళ్ళేటటువంటి వాహనాలు మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే ఆపడం లేదు. ఖచ్చితంగా నేరుగా తిరుమలకి బస్సులు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి తిరుమలకి ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలు జరుగుతున్నాయి. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఇట్లా చిత్తూరు జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో ఈ రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో కూడా ఒకవైపు కడప జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సులు అన్ని కూడా అంటే డిపోలకి పరిమితం అవడం జరిగింది. ఇక అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే విశాఖ స్టీల్ ని కాపాడుకోవాలి అంటే ఆంధ్రాకు ఉన్నటువంటి ఏకైక దిక్కు చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది ఒక విశాఖ స్టీల్ మాత్రమే అని చాలా రోజుల నుంచి కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ బంద్ కూడా కొనసాగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకసారి పైకి ఏకసాటి పైకి వచ్చి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఆందోళన చేస్తున్నాయి. అంటే రాయలసీమ జిల్లాల్లో కడప అనంతపురం కర్నూలు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి బంద్ అనేది పాక్షికంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ బంద్ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఎలాంటి ఉద్రిక్తలు లేకుండా బంద్ మాత్రం అందరూ కూడా పాక్షికంగా కొనసాగిస్తూ కూడా వాళ్ళ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఎలాగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఎలాగైనా సరే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా
ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలని కొన్ని పార్టీలు ఇప్పటికే కూడా రెఫరెండం పెట్టిన పరిస్థితి. అలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం కానీ తీసుకెళ్తే ప్రజా ఆదరణ పొందుతుందని కూడా ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ బంద్ కు సంబంధించి ఇంకా ఎటువంటి ఘటనలు జరుగుతాయి. అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి పైకి వచ్చి విశాఖ స్థితిని కాపాడుకోవాలని అందరూ కూడా కోరుతున్న నేపథ్యంలో బంద్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇస్తూ ఉంటాం. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.